హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక అతిపెద్ద బిజినెస్ ఐడియా చూడబోతున్నాము. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి చాలా డైరెక్ట్గా మనం ఫ్యాక్టరీలోకే వెళ్ళి ఫ్యాక్టరీ నుంచి కొనుక్కొని వచ్చి మనం సేల్ చేసేటట్టు, హోల్సేల్ ఇచ్చేటట్టు, ఓకేనా, రిటైల్ కాదు హోల్సేల్, డైరెక్ట్ ఫ్యాక్టరీకే, పెద్ద ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది ఫ్యాక్టరీస్ అనేది కూడా చూపిస్తాను. ఇది ఏంటి అంటే సెరామిక్ ఐటమ్స్ మొత్తం, కప్స్, బౌల్స్, మీకు టీ కప్స్, పికిల్ స్టోర్ చేసే జార్స్, మొత్తం ఏ టు జెడ్ ఒక ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్, బౌల్స్ నుంచి ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నమాట. ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటే కొన్ని వందల డిజైన్స్ ఉంటాయి, కొన్ని వందల డిజైన్స్. అసలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. ఎగ్జాంపుల్ కోసం చూపించే ఫ్యాక్టరీ ఇది, యాక్చువల్లీ ఈ ఫ్యాక్టరీ కాదు ఒరిజినల్, బట్ చెప్తున్నాను ఎంత పెద్దగా ఉంటుంది అనేదానికి. ఇది ఎక్కడంటే కుర్జా, ఓకేనా, మన భారతదేశంలో ఈ కుర్జా అనే ప్లేస్ని సెరామిక్ సిటీ కూడా అని కూడా అంటారు. మీరు మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది. చూడండి, ఇంత ఇంత పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇంతకన్నా పెద్ద ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. ఆ కుర్జా అనే ఆ సిటీలో మాత్రమే సుమారు 400 కన్నా ఎక్కువ ఇటువంటి క్రాకరీ ఐటమ్స్ అంటే సెరామిక్ ఐటమ్స్ చేసే షాప్స్, ఫ్యాక్టరీలు ఉన్నాయి. తయారు చేసే పరిశ్రమలు మాత్రమే 400 కన్నా ఎక్కువ ఉంది. భారతదేశంలో మెజారిటీ సెరామిక్ ఐటమ్స్ ఇక్కడ నుంచే వస్తాయన్నమాట, కాబట్టే దీన్ని సెరామిక్ సిటీ అంటారు ఇండియాకి. కాబట్టి ఇది చాలా చాలా తక్కువ రేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ కప్స్ తీసుకున్నారే అనుకోండి, మీకు డజన్ అక్కడ ఎంత పడేది? టీ కప్ అంటే చిన్నది కాదు, మంచి డిజైన్ బాగుంటుంది చూడండి, అది కాస్త పెద్ద సైజు, అది ఎంత పడుతుంది అక్కడ మీకు? ఆ డజన్ 80 రూపాయలు పడుతుంది. డజన్ అంటే 12 పీసులు 80 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఎంత అమ్ముతున్నారు? అది ఈజీగా మీకు జతే 60 రూపాయలు 70 రూపాయలు లేనిది రాదు. ఆ డిజైన్ చెప్తున్నాను, ఫ్యాక్టరీలో కొనే డిజైన్ అంటే మీకు 420 రూపాయలు డజన్. అంటే మనం కొనేది 90 రూపాయలు అంటే ఇక్కడ 420 రూపాయలు. ఇప్పుడు మనకి ప్లేట్స్, ఒక మంచి ప్లేట్స్, మంచి డిజైన్ ఉండే ప్లేట్స్ ఎంతకి? మనకి అక్కడ దొరికేది మీకు 96 రూపాయలకు పడుతుంది డజన్. మనకి ఇక్కడ ఒకే ఒక ప్లేటే 50 రూపాయలు ఉంటుంది ఒక ప్లేట్. అంటే డజన్ సుమారు 600 ఒక డజన్. అది కూడా ఏది పెద్ద అంటే హోల్సేల్గా అమ్ముతారే అటువంటి చోట వెళ్ళి మనం కొంటే 50 రూపాయలు, అదే చిన్న వాళ్ళంటే ఇంకా 70 రూపీస్ 80 రూపీస్ అంటారు ఒక ప్లేట్. సో మనం బేరమాడినా పదే తగ్గించేది, ఇంకా అంతకుమించి అయితే తగ్గించరు, మాకు కిట్టుబాటు అవ్వదు అంటారు. మా పెట్టుబడే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ పెట్టి కొన్నామంటారు అన్నమాట. సో ఇంతే అందరు సినిమా చెప్పేది మొత్తం కూడా. కాకపోతే మనము హోల్సేల్ షాప్లో కొన్నప్పుడు 50 రూపాయలు అంటే డజన్ మీకు ఈజీగా 600, అంటే మనకు దొరికేది ఎంత డజన్? 96 రూపాయలకు మాత్రమే. సో దాంట్లో కూడా సైజు ఉంది, నేను చెప్పే 96 అంటే డజన్, అదే 90 మీకు ఇంకా మీకు అర డజన్ ఇంకా తక్కువలో ఒక 35-40 రూపీస్లో వచ్చేది కూడా ఉన్నాయి. కాకపోతే అది విడ్త్ అనేది అంటే ఆ ప్లేట్ ఒక విడ్త్ అంటే వెడల్పు అనేది తగ్గుద్ది చిన్నది, ఇంకా దానికన్నా చిన్న సైజు ఇంకా తక్కువ రేటుకు దొరుకుతుంది. యాక్చువల్లీ అన్నీ ఓకే, బట్ ఎక్కడ కొనాలో చెప్పట్లేదని చాలామంది చెప్తున్నారు. నేను డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చేసాను, ఓకేనా, డైరెక్ట్ అడ్రస్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆ అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఒకటి. రెండోది, నేను చెప్పిన ఆ ఫ్యాక్టరీలోనే కొనాలని లేదు, ఓకేనా, అక్కడ 400 కన్నా ఎక్కువ ఫ్యాక్టరీ ఉంది. ఆ కుర్జా అనే సిటీ మొత్తం అదే ఉంటాయి, వేరే లేదు అనమాట, ఓకేనా, 90% దాంతోనే నిండిపోయి ఉంటాయి. కాబట్టి మొత్తం మీరు వెళ్ళిపోవచ్చు, ఒకటి. రెండోది, మీకు హైదరాబాద్ నుంచి అన్ని చోట్ల, హైదరాబాద్, విశాఖపట్నం, ఎక్కడి నుంచి అయినా ట్రైన్స్ ఉన్నాయి. కుర్జా జంక్షన్ మీకు ఐఆర్సిటీసీ అప్లికేషన్ ఉంటుంది, యాప్, అది ప్లేస్టోర్, గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. 50% మందికి నా వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఐఆర్సిటీసీ యాప్ అని. బట్ ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేయని వాళ్ళు, ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో చేసే వాళ్ళకి అవసరం ఉండదు కదా ఆ యాప్తో, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఐఆర్సిటీసీ అని కొట్టండి గూగుల్ ప్లేస్టోర్లో, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ దగ్గరలో ఏ జంక్షన్ ఉందో అక్కడ నుంచి కుర్జాకి షార్ట్గా కేఆర్జే అంటారు, కేఆర్జే లేకపోతే కుర్జా, KHURJA, ఓకేనా, కుర్జా అని టైప్ చేసేయండి, కుర్జా జంక్షన్. సో మీ ఊరు నుంచి, మీ ఏరియా రైల్వే నుంచి అక్కడ ఎక్కడ అంటే ఎంతసేపు జర్నీ పడుతుంది? ట్రైన్ టికెట్ హైదరాబాద్ నుంచి కూడా మీకు 1000 రూపాయలు లోపే ఉంది, 900 అలా ఉంది. అంటే మన భోగిని బట్టి, స్పెషల్ భోగిలు అంటే కాస్త ఎక్కువ పెరుగుద్ది, నార్మల్గా బెర్త్ పడుకొని వెళ్ళొచ్చు, ఓకేనా, బిఫోర్ బుకింగ్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి. సో మీ ప్రాంతం నుంచి కూడా మహా అంటే ఒక 100-150 పెరగచ్చు, నాకు తెలిసి అదే 1000-1100 అంతకుమించి ఉండదు, ఓకేనా, అది ట్రైన్ స్పెషల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అంతే, పోను రాను ఒక
2500 వేసుకున్నా కూడా ఇంకో ఖర్చు 14000 అవుతుంది. ఓకేనా? కాకపోతే ఫ్యాక్టరీలో తీసుకునేటప్పుడు మినిమం 1 లక్ష రూపాయలకైనా తీసుకోవాలి అంటారు. మళ్ళీ అదనంగా జిఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకుంటేనే కదా మనకు లాభం వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 90 రూపాయలు అన్న పోనీ 100 రూపాయలు రౌండ్ ఫిగర్ వేసుకుందాం. 100 రూపాయలకు పెడితే అంటే ట్రాన్స్పోర్ట్తో కలిపి 100 రూపాయల మీద, 90 అంటే 10 రూపాయలు ట్రాన్స్పోర్ట్ 100కి కలుపుకోండి, చెప్తున్నా ఎక్స్పెండిచర్. సో 100 రూపాయలు పెడితే 400 వస్తుంది, అంటే 1000 రూపాయలు పెడితే 4000 అంతే కదా, 100000 రూపాయలు పెడితే 400000 వస్తుంది ఆదాయం. ఏది సెరామిక్ ఐటమ్ మీరు ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో కొని అమ్ముకున్నా కూడా ఆల్మోస్ట్ దాంట్లో సగం వస్తుంది. ఓకేనా? చెప్తున్నాను డైరెక్ట్ ఫ్యాక్టరీ అంటే మినిమం 1 లక్ష రూపాయలకైనా ఆర్డర్ అనేది కంపల్సరీ అన్ని ఫ్యాక్టరీలు చెప్పేది. ఇంకా చిన్న చిన్నది అయితే ఉండొచ్చు 50000 అలా. 50000కి తెచ్చుకున్నా కూడా మనకు ఆదాయమే. కాకపోతే మన దగ్గర ఎక్కువ డిజైన్ ఎక్కువ వెరైటీస్ ఉన్నప్పుడు మన దగ్గర స్టాక్ అయిపోయినా కూడా ఇంకా కొన్ని డిజైన్స్ ఉండే ఉంటాయి. సో ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, ప్లాన్ చేయండి, గ్రౌండ్ రీసెర్చ్ చేయండి, మీకు సూటబుల్ అని చూడండి. పక్కన సిటీ టౌన్ ఉంటే మీరు హోల్సేల్ పెట్టి ఈజీగా మార్కెట్ చేయొచ్చు. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడే కొనాలని లేదు, ఆ ఏరియా మొత్తం అదే అనమాట. సో ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతారు. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.